హలో ఎవ్రీవన్ మనం ఇప్పుడు బయాలజీలో నైన్త్ చాప్టర్ లాస్ట్ పార్ట్ చూద్దాం ఈ వీడియోతో లాస్ట్ పార్ట్ అనేది అయిపోతుంది సో సీజనల్ మనం ప్రీవియస్ వీడియోలో బయో అక్యుములేషన్ అండ్ బయోమాగ్నిఫికేషన్ గురించి చూసాం జస్ట్ ఒక్క నిమిషం రికార్డ్ అవుతుందో చూడో చూస్తాం బయో అక్యుములేషన్ అండ్ బయోమాగ్నిఫికేషన్ గురించి చూసాం బయో అక్యుములేషన్ అంటే ఏంటి పొల్యూటెన్స్ అనేది మన ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవ్వటాన్ని బయోఅక్యుములేషన్ అంటాం బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి ఎంటర్ అయిన పొల్యూటెన్స్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళేటప్పటికీ వాటి కాన్సన్ట్రేషన్ పెరగటాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం మీకు కనుక ఈ టాపిక్ అర్థం కాగితే ప్రీవియస్ వీడియో చూడండి తప్పకుండా సో ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఈ వీడియో చూడొద్దు ఓకే సో ఈ టాపిక్ ఏంటి అంటే సీజనల్ బయో అక్యుములేషన్ ఆఫ్ హెవీ మెటల్స్ ఇన్ ఫిష్ ఆఫ్ ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్ ఈబీడబ్ల్యూఆర్ అంటే ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్ అనే ఒక రిజర్వాయర్ ఉంది ఒక చెరువు లాంటిది అది ఆ రిజర్వాయర్లో ఈ ఫిష్ ఏదైతే ఉందో ఒక టైప్ ఆఫ్ ఫిష్లో బయో ఎక్యుమిలేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అని దాని మీద ఒక రీసెర్చ్ జరిగింది ఆ రీసెర్చే ఇది ఇప్పుడు మనం చదువుకుందాం ద ఆక్వాటిక్ బాడీస్ సచెస్ వాటర్ రిజర్వాయర్స్ అండ్ రివర్స్ సరౌండింగ్ ద అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా

ఆక్వాటిక్ లైఫ్కి అంటే ఫిషెస్ వాటిలో బతికే ఫిషెస్కి చాలా రిస్క్ అనేది ఉంటుంది ఎందుకంటే సీవేజ్ అంటే కాలువలు ఉంటాయి కదా మురికి కాలువలు ఆ కాలువల్లో నుంచి వచ్చే న్యూట్రియంట్ ఇన్పుట్స్ ద్వారా లేకపోతే ఎసిడిఫికేషన్ అంటే ఎసిడి ఎసిడిక్ నేచర్ పెరిగిపోవటం ద్వారా వాటర్ యొక్క ఎసిడిక్ నేచర్ పెరిగిపోవటం ద్వారా లేకపోతే హెవీ మెటల్స్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో క్యాడ్మియం మెర్కూరి ఇట్లాంటి హెవీ మెటల్స్ కలవటం ద్వారా లేకపోతే ఆర్గానిక్ పొల్యూషన్ జరగటం ద్వారా ఆర్గానిక్ పొల్యూషన్ అంటే ఏంటి హ్యూమన్ వేస్ట్లు ఏవైతే ఉంటాయో యూరిన్ ఫీసిస్ ఇవన్నీ దీంట్లో కలవటం ఫుడ్ వేస్ట్ ఇవన్నీ కలవటం ద్వారా ఆర్గానిక్ పొల్యూషన్ ఇవన్నీ జరగటం ద్వారా ఈ అర్బన్ ఏరియాస్ చుట్టూ ఉండే ప్రదేశాల్లో సీరియస్ రిస్క్ అనేది మనకి ఉంటూ ఉంటుంది ఆర్గానిజమ్స్ దాంట్లో బతికే ఆర్గానిజమ్స్కి

అండ్ ఇండస్ట్రీస్ వల్ల హెవీ మెటల్స్తో కంటామినేట్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు సో కంటిన్యూ చేసుకుందాం ఆంథ్రోఫోజెనిక్ యాక్టివిటీస్ వల్ల ఇండస్ట్రీస్ వల్ల యాక్వటిక్ ఆర్గానిజమ్స్ అనేవి హెవీ మెటల్స్తో కంటామినేట్ అవుతూ ఉన్నాయి రీసెంట్లీ ఫిష్ ఆర్ కన్సిడర్ టు బి ద బయో ఇండికేటర్స్ ఆఫ్ మెటల్ కంటామినేషన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ బికాస్ ఫిష్ స్పేసెస్ ఆర్ స్ట్రాంగ్లీ రెస్పాండ్ టు స్ట్రెస్ కండిషన్స్ స్ట్రెస్ కండిషన్స్ అంటే ఏం లేదు పొల్యూషన్ అనేది ఫిషెస్కి స్ట్రెస్ కదా సో వాటికి ఫిషెస్ అనేవి స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతాయి ఫిషెస్లోనే మనం ఎంత అక్యూములేట్ అవుతున్నాయి బయో అక్యూములేషన్ ఎంత జరుగుతుంది అని చెప్పేసి చూడవచ్చు కాబట్టి వాటిని మంచి బయో ఇండికేటర్స్ లాగా చెప్తూ ఉంటారు సైంటిస్ట్ ఓకే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏం లేదు ఇక్కడ మనకి బయో ఎక్యుములేషన్ అనేది ఫుడ్ సైన్స్లో జరుగుతుంది దీనికి ఒక స్టడీ చేశారు హెదులాబాద్ వాటర్ రిజర్వర్లో ఇక్కడ డిఫరెంట్ కారణాల వల్ల హ్యూమన్ బీయింగ్స్ వల్ల సిటీ నుంచి వచ్చే వల్ల వేస్ట్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ వల్ల హెవీ మెటల్స్ అనేవి ఫిషెస్లో బయో ఎక్యుములేషన్ జరుగుతుంది ఆ దాన్ని రీసెర్చ్ చేయడానికి ఫిషెస్ని మనం చూసుకుంటే ఫిషెస్లో ఎంత ఎక్యుములేట్ అయిందో చూసుకుంటే ఈజీగా మనకి ఎంత బయోక్యు అక్యుములేషన్ జరిగిందో తెలుస్తుంది కాబట్టి ఫిషెస్ని మంచి ఇండికేటర్స్ లాగా పరిగణిస్తారు ఓకే మెటల్ కంటామినేషన్ ఎంత జరుగుతుందో టెస్ట్ చేయడానికి ఏ స్టడీ వాజ్ అండర్టేకెన్ టు యాక్సెస్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ హెవీ మెటల్స్ వచ్చెస్ లెడ్ క్యాడ్మియం క్రోమియం మ్యాంగినీస్ నికిల్ అండ్ ఐరన్ ఫెర్రమ్ అన్న ఐరన్ అన్న ఒకటే కంటామినేషన్ ఇన్ ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్ స్ హైలీ పొల్యూటెడ్ విత్ ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకే అగ్రికల్చరల్ ఎన్ఫ్లూయెన్స్ ఆదిలాబాద్ వాటర్ రివర్ రిజర్వార్ అనేది అగ్రికల్చర్ నుంచి వచ్చే వేస్ట్ ఇండస్ట్రియల్స్ నుంచి వచ్చే వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అయిపోయింది కాబట్టి దాంట్లో ఈ హెవీ మెటల్స్ అక్యుమలేషన్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి స్టడీ చేయటం మొదలుపెట్టారు ఓకేనా క్యాప్రినస్ స్కార్పియో కామన్ స్కేల్ కార్ప్ ఈజ్ ఏ చీప్ అండ్ హై ప్రో స్ ఫిష్ యూస్డ్ యాజ్ ఫుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ ఇన్ పొల్యూటెడ్ ఈబిడబ్ల్యూఆర్ వస్ చోజన్ ఫర్ ద స్టడీ సో ఈ స్టడీ ఏ యానిమల్ మీద ప్రయోగం చేద్దాం అనుకున్నారు అంటే హైదరాబాద్ వాటర్ రిజర్వర్లో మనకి ఒక ఫిష్ అనేది దొరుకుతుంది దాని పేరు కామన్ స్కేల్ కార్ప్ ఓకే ఇది ఒక నార్మల్ ఫిష్ ఈ ఫిష్లో ఈ ఫిష్ అనేది చాలా చీప్గా ఉంటుంది ఈ ఫిష్ అనేది చాలా చీప్ గా ఉంటుంది అండ్ ఎక్కువ ప్రోటీనిషియస్ గా ఉంటుంది కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ ఆ చుట్టుపక్కల ఈబిడబ్ల్యూఆర్ చుట్టుపక్కల ఉండే హ్యూమన్ బీయింగ్స్ ఈ ఫిష్ ని తింటూ ఉంటారు ఫుడ్ లాగా ఓకే సో హెవీ మెటల్స్ ఇన్ వాటర్ శాంపిల్స్ అండ్ ఇట్స్ బయోక్యుమలేషన్ ఇన్ వేరియస్ టిష్యూస్ ఇన్క్లూడింగ్ లివర్ కిడ్నీ అండ్ గిల్ ఆఫ్ ద ఫిష్ గ్రోయింగ్ ఇన్ ద రిజర్వాయర్ వర్ అనలైజ్డ్ అలాంగ్ విత్ గ్లైకోజన్ అండ్ లిపిడ్ లిపిడ్స్ కంటెంట్స్ సో హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో హెవీ మెటల్స్ ఇన్ వాటర్ శాంపిల్స్ అండ్ ఇట్స్ బయో అక్యుములేషన్ ఇన్ వేరియస్ టిష్యూస్ వాటర్ శాంపిల్స్లో ఎంత హెవీ మెటల్స్ ఉన్నాయి దాంట్లో అండ్ ఈ ఫిష్ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ టిష్యూస్లో లివర్లో ఎంత ఎన్ని మెటల్స్ కనిపిస్తున్నాయి కిడ్నీలో ఎంత అక్యుములేషన్ జరిగింది గిల్స్ గిల్స్ అంటే తెలుసు కదా ఫిష్కి గిల్స్ ఉంటాయి గిల్స్ ద్వారా రెస్పిరేషన్ చేసుకుంటాయి సో ఆ గిల్స్లో ఎంత ఎక్యుమ్యులేషన్ జరిగింది అని చెప్పేసి అనలైజ్ చేశారు దాంతో పాటు ఆ ఫిష్లో ఉన్న గ్లైకోజన్ అండ్ లిపిడ్స్ అంటే ఫ్యాట్స్ వీటిని కూడా అనలైజ్ చేశారు ద వాటర్ అండ్ ఫిష్ శాంపిల్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ త్రీ సీజన్స్ నేమ్లీ ప్రీ మాన్సూన్ అండ్ పోస్ట్ మాన్సూన్ మాన్సూన్ అంటే వానాకాలం ఓకే త్రీ సీజన్స్లో వాటర్ శాంపిల్స్ ఫిష్ శాంపిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళు స్టడీ చేశారు త్రీ సీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ ది ప్రీ మాన్సూన్ ఫిబ్రవరి నుంచి మే వరకు తర్వాత మాన్సూన్ సీజన్ బాగా వర్షాలు పడే సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అండ్ పోస్ట్ మాన్సూన్ అక్టోబర్ నుంచి జనవరి వరకు ప్రతి ఇయర్ ఇట్లా త్రీ సీజన్స్లో వాళ్ళు కనెక్ట్ కలెక్ట్ చేశారు శాంపిల్స్ వాటర్ శాంపిల్స్ అండ్ ఫిష్ శాంపిల్స్ రెండు త్రీ వాటర్ శాంపిల్స్ ఫర్ కలెక్టెడ్ ఇన్ త్రీ స్టేషన్ త్రైస్ ఇన్ ఈచ్ సీజన్ ఫ్రమ్ ఈచ్ ట్యాంక్ ఇన్ క్లీన్డ్ పాలిథిన్ బ్లాక్ బాటిల్స్ అండ్ టైట్లీ స్టాప్ అండ్ యూస్డ్ ఫర్ హెవీ మెటల్ అనాలిసిస్ ఫ్రమ్ జూన్ టూ థౌజండ్ ఫైవ్ టు జూన్ మే టూ థౌజండ్ సెవెన్ ఓన్లీ వన్ ఇయర్కి అది కలెక్ట్ చేసింది జూన్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి శాంపిల్స్ ప్రతి సీజన్లో త్రీ త్రీ శాంపిల్స్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు ఓకేనా టూ థౌజండ్ సెవెన్ సెవెన్ మే వరకు కలెక్ట్ చేశారు శాంపిల్స్ అనేవి టెన్ ఇయర్స్ కింద జరిగిన విషయం ఇదంతా ఓకే ద మెటల్ కాన్సంట్రేషన్స్ ఇన్ ఈబిడబ్ల్యూఆర్ రిజర్వ్ ఆర్ టు బి హయ్యర్ దెన్ ఇండియన్ స్టాండర్డ్ లిమిట్స్ అండ్ ఎగ్జిబిటింగ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ సో స్టాండర్డ్స్టాండర్డ్ స్టాండర్డ్ లిమిట్స్ కంటే హెవీ మెటల్ కాన్సన్ట్రేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంట ఈబీడబ్ల్యూఆర్లో ఓకే సో వాటి సీక్వెన్స్ అనేవి ఇట్లా ఉంది ఐరన్ గ్రేటర్ దెన్ లెడ్ గ్రేటర్ దెన్ క్రోమియం గ్రేటర్ దెన్ నికిల్ గ్రేటర్ దెన్ క్యాడ్మియం అంటే ఐరన్ అనేది హెవీ మెటల్ చాలా ఎక్కువగా ఉంది వాటర్లో లెడ్ ఇంకా ఎక్కువగా ఉంది ఈ ఆర్డర్లో ఉన్నాయి హెవీ మెటల్స్ కుట్ ఫైండ్ దర్ వే ఇంటూ హ్యూమన్ ఫుడ్ చైన్ వి అనలైజ్డ్ బయోఅక్యుములేషన్ ఆఫ్ దీస్ మెటల్స్ ఇన్

వాటర్లో ఉన్నది క్యాడ్మియం చాలా తక్కువే కంటెంట్ ఉన్న వాటిలో పోలిస్తే బట్ క్యాడ్మియమే బాగా బయోఅక్యుములేషన్ జరుగుతుంది ఓకే హయ్యర్ బయోఅక్యుములేషన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫౌండ్ ఫర్ క్యాడ్మియం సివి ఇన్ లివర్ గిల్ అండ్ కిడ్నీ ఇండికేటెడ్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఫిష్ టు దిస్ మెటల్ ఈవెన్ అట్ లో కాన్సన్ట్రేషన్స్ సో లో కాన్సన్ట్రేషన్లో క్యాడ్ క్యాడ్మియం ఉన్నప్పటికీ కూడా ఫిష్లో ఇదే బాగా అక్యుములేట్ అవుతుంది ఇట్ ఈస్ ఫౌండ్ దట్ బయోక్యుములేషన్ వాస్ లెసర్ ఇన్ మాన్సూన్ సీజన్ దెన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ సీజన్స్ సో బయోఅక్యుములేషన్ అనేది మాన్సూన్ సీజన్లో చాలా తక్కువ ఉందంట ప్రీ మాన్సూన్ అండ్ పోస్ట్ మాన్సూన్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే వర్షం పడే టైంలోనే చాలా తక్కువ బయో జరుగుతుంది ద హెవీ మెటల్స్ గుడ్ ఫైన్ దర్ వే ఇంటూ హ్యూమన్ బీయింగ్స్ త్రూ ఫుడ్ చైన్ హెవీ మెటల్స్ అనేవి ఆ ఫిష్ హ్యూమన్ బీయింగ్స్ తింటారు కాబట్టి ఫిష్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి హెవీ మెటల్స్ క్యారీ అయ్యే ఛాన్స్ ఉంది దిస్ బయకక్యుములేషన్ కాస్ వేరియస్ సైకోలాజీ ఫిజియోలాజికల్ డిజార్డర్స్ సచెస్ సో బాడీలో డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ అంటే బీపీ మీకు తెలిసిందే అండ్ స్పోరాడిక్ ఫీవర్ స్పోరాడిక్ ఫీవర్ అంటే ఏంటి అంటే కాసేపు విపరీతమైన టెంపరేచర్ ఉంటుంది హై ఫీవర్ ఉన్నట్టు అనిపిస్తుంది కాసేపు టెంపరేచర్ నార్మల్ అవుతుంది మళ్ళీ హై ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది మళ్ళీ నార్మల్ అవుతుంది ఇట్లా వచ్చే ఫీవర్నే స్పొరాడిక్ ఫీవర్ అంటారు సో స్పొరాడిక్ ఫీవర్ అనేది కనిపిస్తోంది బయోక్యుములేషన్ వల్ల పీపుల్లో నెక్స్ట్ రీనల్ డ్యామేజ్ రీనల్ అంటే ఏంటి అంటే కిడ్నీస్ ఓకే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది బయోక్యుములేషన్ వల్ల ఇన్ నాసియా నాసియా అంటే వామిటింగ్స్ అనేది వస్తుంది పీపుల్కి బయోక్యుములేషన్ జరగటం వల్ల ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ అన్ప్లాన్డ్ అర్బన్ సెటిల్మెంట్స్ కంబైండ్ విత్ ప్లోరిఫరేషన్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ సీవేజ్ లెట్ ద కంటామినేషన్ ఆఫ్ ఈబిడబ్ల్యూఆర్ సో ఈఈబ్యూ ఈబిడబ్ల్యూఆర్ రిజర్వాయర్ కంటామినేట్ అవడానికి కారణాలు ఏంటి అంటే మనకేం తెలుస్తుంది అన్ప్లాన్డ్ అర్బన్ సెటిల్మెంట్స్ ప్లానింగ్ కొంచెం కూడా ప్లానింగ్ లేకుండా పొల్యూషన్ ఎట్లా జరుగుతుంది పొల్యూషన్ ఎట్లా ప్రివెంట్ చేయాలనే ప్లానింగ్ లేకుండా కట్టిన సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అన్ఆర్గనైజ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవేం లేకుండా ఎట్లా పడితే అట్లా ఎస్టాబ్లిష్ చేసిన చిన్న చిన్న ఇండస్ట్రీస్ ప్లోరిఫరేషన్ అంటే విపరీతంగా పెరిగిపోవడం పెరిగిపోవడం వల్ల అండ్ హ్యూమన్ బీయింగ్ సిటీలో పాపులేషన్ పెరిగే కొంది సీవేజ్ మురిక్ పెరుగుతాయి కాబట్టి దానివల్ల ఈబీడబ్ల్యూ అనేది విపరీతంగా కంటామినేట్ అవుతుంది సచ్ ఇంక్రీస్డ్ బయోక్యములేషన్ ఆఫ్ హేమీ మెటల్స్ ఇన్ ఫిషెస్ నాట్ ఓన్లీ డిస్టర్బ్స్ ఆక్విటిక్ లైఫ్ బట్ ఆల్సో ఇంక్రీజెస్ హెల్త్ రిస్క్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ త్రూ ఫుడ్ చైన్ ఈ బయోక్యుములేషన్ జరగటం వల్ల కేవలం ఫిషెస్కి వాటర్లో ఉండే ప్రాణులకి ఇబ్బంది కాదు ఆ ఫిషెస్ని వాటర్లో ఉండే ఆనిమల్స్ని హ్యూమన్ బీయింగ్స్ తింటారు కాబట్టి వాళ్ళకు కూడా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం పైన చెప్పుకున్న విధంగా ఓకే సో వేర్ ఫ్రమ్ ద పొల్యూటన్స్ ఎంటర్ టు ద వాటర్ సోర్సెస్ ఎక్కడ నుండి వాటర్లోకి పొల్యూటన్స్ అనేవి ఎంటర్ అవుతాయి ఆబ్వియస్లీ ఇండస్ట్రీస్ అండ్ హౌస్ వేస్ట్ ఉరికాలలు ఏవైతే ఉంటాయి వాటిలో నుంచి మ్యాక్సిమమ్ ఆఫ్ పొల్యూటెన్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి హౌ కెన్ యూ సేఫ్ ఫిషెస్ లివింగ్ ఇన్ వాటర్ హ్యావింగ్ హెవీ మెటల్స్ ఇన్ దర్ బాడీస్ వాళ్ళు టెస్ట్ చేస్తారు కాబట్టి తెలుస్తుంది హెవీ మెటల్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి మనకైతే అంత ఐడియా లేదు రీసెర్చ్స్ ఫౌండ్ దట్ పొల్యూషన్ లెవెల్స్ ఇంక్రీస్ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ వై ది ఫౌన్సో మాన్సూన్ సీజన్లో ఎక్కువ పొల్యూషన్ జరుగుతుందంట వాటర్లో ఎందుకంటే మాన్సూన్ సీజన్లో వర్షాలు డిఫరెంట్ ప్లేసెస్లో పడటం వల్ల ఆ డిఫరెంట్ ప్లేసెస్లో పడినని చివరికి వచ్చేసి రివర్స్లోకి పాయింట్స్లోకి వస్తాయి కదా ఆ వచ్చేటప్పుడు అగ్రికల్చరల్ వేస్ట్ని అన్నిటినీ తీసుకొని వచ్చేస్తాయి కాబట్టి మాన్సూన్ సీజన్లో కొంచెం పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి బైడిడ్ పీపుల్ ఆల్సో సఫర్ ఫ్రమ్ వేరియస్ డిసీజెస్ ఆఫ్టర్ కన్సూమింగ్ ఫిషెస్ లివింగ్ ఇన్ లోకల్ వాటర్ రిజర్వయర్ ఆ రిజర్వాయర్లో ఉన్న ఫిషెస్ తినడం వల్ల పీపుల్ ఎందుకు వేరియస్ డిసీజెస్ ఫేస్ చేశారు అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే వాటర్లో విపరీతంగా పొల్యూషన్ జరిగింది పొల్యూషన్ జరగటం వల్ల దాంట్లో ఉండే ఫిషెస్లో బయో ఎక్యుములేషన్ జరిగింది ఆ బయో ఎక్యుములేషన్ జరిగిన ఫిషెస్ని మనం తీసుకోవడం వల్ల తినడం వల్ల మనలో ఆ కాన్సన్ట్రేషన్స్ హెవీ మెటల్ కాన్సన్ట్రేషన్స్ విపరీతంగా పెరిగిపోయి వేరియస్ డిసీజెస్ అనేవి వచ్చినాయి పీపుల్కి ఇన్ మెనీ ఏరియాస్ మ్యాన్ హ్యాస్ చేంజ్ ద నేచురల్ ఇకోసిస్టమ్స్ టు ఏ గ్రేట్ ఎక్స్టెన్స్ బై డామింగ్ రివర్స్ డ్రైనింగ్ మార్షెస్ రీక్లైమింగ్ ల్యాండ్ ఫ్రమ్ సీ కట్టింగ్ డౌన్ ఫారెస్ట్ ప్లవింగ్ అప్ ద ల్యాండ్ అండ్ గ్రోయింగ్ క్రాప్స్ అండ్ బై బిల్డింగ్ టౌన్స్ సిటీస్ కెనాల్స్ అండ్ వాటర్వేస్ దీస్ చేంజెస్ హ్యావ్ గ్రాడ్యువల్లీ ఆల్టర్డ్ ద కమ్యూనిటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఆనిమల్స్ లివింగ్ దేర్ సో ఏం చెప్తున్నారంటే విపరీతంగా మనం ఇప్పుడు ఎకో సిస్టమ్స్లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా హ్యూమన్ బీయింగ్స్ ఏం చేశారు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ డ్యామ్స్ కట్టడం వల్ల అండ్ చిన్న చిన్న చెరువులు ఇదివరకు చెరువులు ఉండే రీజన్స్లో ఇప్పుడు బిల్డింగ్స్ కడతారు అప్పుడు ఏమవుతుంది కొన్నాళ్ళ తర్వాత ఫుల్ వాటర్ పడిన వర్షం పడింది అనుకోండి ఆ చెరువు ఉండే ప్లేస్లోకే వాటర్ అంతా వచ్చి చేరి ఇల్లు అన్నీ మునిగిపోతాయి సో అండ్ సీలో ఉన్న ల్యాండ్ని కూడా సీ వాటర్ని తీసేసి రీక్లైమింగ్ ల్యాండ్ చేస్తున్నారంట ఓకే అండ్ కట్టింగ్ డౌన్ ఫారెస్ట్ రీక్లైమింగ్ ల్యాండ్ ఫ్రమ్ సీ అంటే ఏం లేదు సీలో మునిగిపోయిన ల్యాండ్ని కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ పనులకి సాల్ట్ తయారు చేయడానికి కానీ ఆయిల్ డ్రిల్లింగ్ కానీ ఇట్లా ఓకే అండ్ ఫారెస్ట్ని కట్ చేస్తున్నారు పంటలు పండించడానికి భూమిని దున్నుతున్నారు అండ్ పెద్ద పెద్ద సిటీస్ని టౌన్స్ని కాలువల్ని అండ్ రోడ్స్ని బిల్డ్ చేస్తున్నారు ఓకే ఇవన్నీ చేయటం వల్ల ఎకో సిస్టమ్స్లో ఉండే బ్యాలెన్స్ అనేది దారుణంగా నాశనం వస్తున్నారు హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ టౌన్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ విల్ బి త్రీ కైండ్స్ ఆఫ్ చేంజ్ సమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్లేసెస్ విల్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద టౌన్ని కన్స్ట్రక్ట్ చేయటం అంటే ఎట్లా ఉంటుందో చూద్దాం సమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్లేసెస్ విల్ అవుట్ ఇంకా కొన్ని అంతరించిపోతాయి ఇంకా అవి అక్కడ కనిపించవు ఆ ప్రదేశంలో సిటీ కట్టినప్పుడు సమ్ విల్ అడాప్ట్ టు న్యూ కండిషన్స్ సఫిషియన్లీ టు సర్వైవ్ అండ్ రెడ్యూస్ నెంబర్స్ కొన్ని ఆర్గనిజమ్స్ ఏమో కొత్త పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళ వాటి లైఫ్ స్టైల్ని మార్చుకొని ఇదివరకు ఉండే అని లేకపోయినా ఎన్నో కన్ని సర్వైవ్ అవుతూ ఉంటాయి సమ్ విల్ బెనిఫిట్ బై న్యూ కండిషన్స్ అండ్ విల్ ఇంక్రీజింగ్ నెంబర్స్ కొన్ని ఆర్గనిజమ్స్ ఏమో ఈ కొత్త సిటీస్ రావడం వల్ల వాటికి అనుకూలమైన కండిషన్స్ బాగా పెరిగిపోయి వాటి పాపులేషన్ బాగా పెరిగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఉందనుకోండి దాంట్లో ర్యాట్స్ కొన్ని ఉంటాయి ఎందుకంటే ఫుడ్ అంత అవైలబుల్గా ఉండదు ర్యాట్స్కి ఈజీ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండదు బట్ ఎప్పుడైతే సిటీస్ పెరిగిపోతాయో హౌసెస్ పెరిగిపోతాయో అప్పుడు మనం బయట పడేసే ఫుడ్ కానీ చాలా పెరిగిపోతుంది వాటి ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కండిషన్స్ అన్నీ వాటి ఫేవరబుల్గా ఉంటాయి కాబట్టి వాటి పాపులేషన్ బాగా పెరిగిపోతుంది సో కొన్ని ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏమో చనిపోతాయి కొన్ని ఏమో కొత్త కండిషన్స్కి అడ్జస్ట్ అయ్యి ఎంతో ఎన్నో కొన్ని సర్వైవ్ అవుతాయి కొన్ని టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఏమో కొత్త కండిషన్స్ అన్నీ ఫేవరబుల్గా ఉండి విపరీతంగా పాపులేషన్ పెరిగిపోద్ది ఓకే సో లేటెస్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టోరీ టు నో హౌ క్రూయల్ ద హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ అగేన్స్ట్ ద నేచర్ ఎంత క్రూరంగా ప్రవర్తించారో కొన్ని సిచ్యువేషన్స్లో హ్యూమన్స్ నేచర్ పట్ల అనేది నెక్స్ట్ స్టోరీలో మనం తెలుసుకుందాం డూ యూ నో మీరు చదువుకోండి ఓకే సో ఇది చాలా చిన్న టాపిక్తో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే మేబీ సరిగ్గా రికార్డ్ అవ్వలేదేమో అనిపిస్తుంది నెక్స్ట్ ఇది కొంచెం సింపుల్ టాపిక్కి నెక్స్ట్ వీడియోలో చూద్దాం స్పారో క్యాంపెయిన్ గురించి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అప్రిషియేట్ యువర్ పేషెన్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్